విషయం ప్రాబ్లం ఉంది. ఈ బండికి ఏ తాళం పెట్టినా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. సరేనా. హలో రీతా. హలో. నేను ఇక్కడే ఉన్నా. బయటే వెయిట్ చేస్తున్నా. నువ్వెక్కడున్నావు? హాయ్ రీతా, ఇక్కడ. హాయ్. హాయ్. వావ్, ఈ పుత్తడి బొమ్మేనా నా మీద ఎక్కేది? నైస్ ఫిగర్. ఇదే నువ్వు చెప్పిన బైకా? వెళదామా? నాకు హెల్మెట్ లేదా? వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎందుకు హెల్మెట్? జస్ట్ ఫర్ ప్రికాషన్స్. నాతో వచ్చేటప్పుడు ఎందుకు ప్రికాషన్స్? వెళ్దామా? యా. ఏంటి చైతి, ఇది నడ్డి రోడే, అందరు చూస్తున్నారు. చెప్తున్నా పబ్లిక్ చూస్తున్నారమ్మా. పబ్లిక్ అని చెప్తున్నాగా. ఏ ఊరుకో, ఏంటి ఈ రోజు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? చూడని ఏమంటావు? ఊరుకో. ఏ కాసేపు ఊరుకో, సిగ్నల్ అయిపోతున్నారు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎంతకు వేయాలి సార్? 100 రూపీస్. ఏ ఊరుకో. పబ్లిక్ అమ్మా, అందరు చూస్తున్నారు. చూడని ఏంటి చెప్తున్నాగా, వినవాను. ఇదిగో దీన్ని పట్టుకో, బ్యాగ్ లో పోయి. బండి ఒరిజినల్ డాక్యుమెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చూస్తున్నారు. అయితే ఇదిగో. ఎంతకి? 200 రూపీస్ కి. మంచిదైంది, వాళ్ళ ప్రేమ పేరు కి బంక్ అంటుకోలేదు. సార్ 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 వెళ్ళిపోతున్నారు ఇలాగా. సార్ చెప్తే వినరా మీరు? అవును. షాపింగ్ తర్వాత ఏంటి ప్లాన్? నన్ను అడిగితే నువ్వే చెప్పు. ఓకే సార్. దాని తర్వాత ఎక్కడికి వెళ్దాం? సార్ మీ బండిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు సార్. వాట్ సార్? ఎంట్రన్స్ లో పెట్టిన ఎల్లో కలర్ బైక్ మీదే కదా, ఎవరో ఇద్దరు వచ్చి మీ బైక్ ని తీసుకెళ్తున్నారు సార్. రండి సార్. సెక్యూరిటీని కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. ఎవరో ఇద్దరు వచ్చి బండి తీసుకెళ్ళారు సార్. వాట్ ద హెల్, మీరు అసలు ఏం చూస్తూ ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళిద్దరు ఈయన కొట్టేసి బండి తీసుకుని పారిపోయారు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాం, పోలీసుని రానిండి. పోలీసులకు ఎందుకో, ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నందువల్లే బండి లోపల పెట్టమన్నాం. మీ ఇష్టం వచ్చిన చోట వదిలితే మేం బాధ్యులం కాదు. ఇది ఎవరు బండి? ఏందే సార్? ఏం బండి సార్? యమహా RX 135 సార్. బండి నంబర్ చెప్పండి సార్. AP02H 4937. పోదాని. ఏ కలర్ సార్? ఎల్లో. సెక్యూరిటీ ఆటో బిల్లు? ఓకే సార్. ఎందుకైనా మంచిది, లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇప్పుడే కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తాను. ప్లాజా కార్నర్ రిపోర్టింగ్ సార్. బైక్ మిస్సింగ్ సార్. AP92H4937. ఎల్లో కలర్ బైక్ సార్. సార్ ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళాలంటారా? అదే సార్, మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా. అవును సార్, మీరు లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకుంటారు. అది మాత్రమే కాదు, ఇలా రోజు ఎన్నో బండ్లు కనిపించకుండా పోతున్నాయి. వెళ్ళండి సార్, ముందు కంప్లైంట్ ఇవ్వండి. సార్ ఆటో రెడీ సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి, స్టేషన్ పక్కనే ఉంది. హలో. హలో ముస్తఫా, ఎక్కడున్నావు? చెప్పు బాబా. సెంటర్ లో ఉన్నా. ఏమైంది? మావా, అది ఒక చిన్న ప్రాబ్లం అయింది మావా. బైక్ ఎవరు ఎత్తుకెళ్లారా? ఎప్పుడు? నువ్వెక్కడ ఉన్నావు? తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను రీతా ఇప్పుడే బయటికి వస్తున్నాం. ఏ స్టేషన్ రా? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తా. ఐ కాంట్ అండర్స్టాండ్ దీపక్, నువ్వెందుకు ఇలా తలదాచుకుంటున్నావు? అయ్యో రీతా, నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందే లేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. షాజీ ఎక్కడ ఆఫీస్కి వెళ్తుందో అని భయంగా ఉంది.
నాకు ఒంట్లో బాగాలేదని ఆఫీస్లో చెప్పి లీవ్ పెట్టాను. జస్ట్ 2 డేస్ రీత, అందులో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో షుడ్ ఐ గో నౌ? దట్స్ వాట్ యు వాంట్? ఐల్ కాల్ యూ బ్యాక్ రీత. యు లయర్. నువ్వు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం లేదు. ఆల్ అవర్ ప్లాన్స్ గాట్ డూమ్డ్. నువ్వు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళు, ఐల్ హెల్ప్ యూ. నేను షాపింగ్ కోసం రాలేదు దీపక్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ యూ. అసలు మీకు మేనర్స్ ఎలా తెలుస్తుంది? డోర్ కొట్టి వెళ్ళొచ్చు కదా. డిస్టర్బ్ చేయదని చెప్పారన్నా. అసలేం జరిగిందే? షూట్ చేశాడండి. షూట్ చేశాడా? ఈయన షూట్ చేసుకోవచ్చు, నువ్వెందుకు షూట్ చేసినట్ట? ఓ డోర్ వేసుకుందనుకు చేసేసావా? లేదన్నా, నేను చేయలేదన్నా. నేను షూట్ చేయలేదు మేడం. నేను ఎలా? యూ డిడ్, నేను చూసాను. ప్లీజ్ ముందు పోలీసుకి ఫోన్ చేయండి మేడం. అయ్యా, మీకు దండం పెడతాను కదా, చెప్పు ఊరుకుంటారా? పోలీసు నేమ్ అక్కర్లేదు. ఐ మేనేజ్. ఐ వాంట్ టు చెక్ యువర్ ఫోన్. గివ్ యువర్ ఫోన్. ఇవ్వాల. నేను షూట్ చేయలేదు మేడం. గివ్ యువర్ ఫోన్. నిజంగా నేను షూట్ చేయలేదు మేడం. నువ్వు తీలేదు కదా? తీలేదన్నా. ఎందుకు భయమా? మేడం కి చెక్ చేసి ఇస్తారు. అన్న ఫోన్ అన్న, అన్న ఫోన్ అన్న, చూసుకోండి. నువ్వు ఎందుకు ఫోన్ తీసుకొచ్చావు? ఏదేవైనా అక్కడే చెక్ చేసి ఉండొచ్చు కదా. ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్ రీత. అది ఎందుకు అర్థం చేసుకోని అంటున్నావు? నాకెందుకు వాడి ఫోన్? నేను చెక్ చేసి నీకు ఇచ్చేస్తాను, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేయ్. వద్దొద్దు, ఇది నువ్వే హ్యాండిల్ చేసుకో. ఉండే ప్రాబ్లమ్ లో ఇది కూడానా? ఓకే దెన్, ఐల్ మేనేజ్. అంతవరకు వాడిని చావని స్కౌండ్రల్. Sorry. Hope you understand my situation, right? Bye. Take care. Sorry, da. Didn't expect this to happen. Bye. Sir, nen velthanu. Veldamma? Okay, I'll call you. సాజి అన్న అడిగితే ఏం చెప్పాలరా? ఇంకో 2 రోజులు బండి కావాలని చెప్పు. ఇదిగో తీసుకో. తీసుకో. ప్రాబ్లం ఏం అవ్వదు, సరేనా? నేను చూసుకుంటా. సరే, మళ్ళీ కలుద్దాం. ఇలాగే తాక్కొని తిరుగుతుంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదురా. నువ్వేంట్రా ఇంత పనికి మళ్ళీ పనిచేసావు? గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళేటప్పుడు ఎవడైనా బైక్ రెంటల్కి తీసుకెళ్తాడా? నన్ను అడుగుంటే నేను కార్ అరేంజ్ చేసేవాడిని కదా. నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుని వారమైంది. ముందు ఆ ఫోన్ ఆన్ చేసి సిచ్యువేషన్ ఏంటో చూడు, లేకపోతే సిచ్యువేషన్ ఎలాగైనా మారుతుంది. ఇలాంటి అమ్మాయిల విషయంలో నేను చాలాసార్లు దెబ్బతిన్నాను. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేట్టుంటే ఐ షుడ్ సే సారీ టు యూ. డ్యూడ్, రీతా దగ్గర నుంచి మెసేజ్ రా. ఇన్ని కాల్స్? ఓ మై గాడ్, 2 మిస్ కాల్స్ ఫ్రమ్ యువర్ మేడం ఆల్సో. రే, బైక్ కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా కాల్ చేశారు రా. అలాగా, కాల్ చేసి మాట్లాడరా, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో. స్టేషన్ నుంచి ఒకవేళ ఆఫీస్ ఫోన్ వెళ్ళి ఉంటుందేమో, అందుకే మేడం ఫోన్ చేస్తుంటారు. ఈ నంబరే ఇచ్చాను రా, అడ్రస్ కూడా నేటివ్ అడ్రస్ ఇచ్చాను రా. హలో, ఈస్ట్ పోలీస్ స్టేషనే కదా? అవును, మీరు? సార్, నేను దీపక్ ని మాట్లాడుతున్నాను సార్. లాస్ట్ వీక్ బైక్ కనిపించట్లేదని కాల్ చేశాను. ఏ బండి సార్? అది యమహా RX 135 AP02H4937 సార్. కలర్ ఏంటమ్మా? ఎల్లో సార్. ఏమయ్యా కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎన్ని సార్ నీకు ఫోన్ చేస్తారు సార్? కంప్లైంట్ ఇస్తాం వచ్చింది, సరిపోదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఏమైంది, ఏం జరిగిందని ఫోన్ చేయాలి సార్. అది ఏంటి, అది దొంగతనం చేసిన వస్తువు వద్దంటే అక్కడే పడి తుప్పటి పోతుందమ్మా. అందులో మాకే సమస్య లేదు.
సార్ 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 సారీ సార్ సారీ, నిన్న ఊర్లో లేను సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. ఏంటి అవుట్ ఆఫ్ స్టేషన్? సరే సరే, బండి 2 టౌన్ స్టేషన్ లో పట్టుబడింది. ఓకే సార్, బండి రికార్డ్ తీసుకొస్తే దాన్ని చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం. సరే ఓకే సార్, మర్చిపోకుండా వచ్చేయండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. షో మావా, బైక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉందంటరా, కానీ వచ్చేటప్పుడు బుక్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటున్నారు, కానీ అవి రీతా దగ్గర ఉన్నాయే. ఆ రోజు టెన్షన్ లో తీసుకోవడం మర్చిపోయాను. లీవ్ ఇట్ మ్యాన్, మిస్ అయ్యాయి అని చెప్పు. రే షాజీ దగ్గర ఏం చెప్పాలరా? దెన్ కాల్ రీతా, విషయం తనకు తెలిస్తే అర్థమవుతుంది కదా. రే ఎక్కువ ఆలోచించుకో, ఇప్పుడు ఇదే ముఖ్యం. ముందు తనకు ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసిరా.